నమస్కారం. బి ప్లస్ ఆయుర్వేద వేదికకి స్వాగతం. బి ప్లస్ అంటే బి పాజిటివ్. బి పాజిటివ్ ఇస్ ఏ ప్లస్ వే టు బి. నా పేరు భాస్కర్ రాయవరం. బి పాజిటివ్ ఇస్ ఏ ప్లస్ వే టు బి అంటే ఆయుర్వేదమయమైన జీవితాన్ని అలవర్చుకొని ఉండడమే అత్యుత్తమమైన మార్గం. ఏ ప్లస్ వే టు బి. ఈ మార్గాన్ని నమ్మడం వ్యక్తిగా ప్రతి మనిషికి అత్యవసరమైన ఒక అద్భుతమైన ఇంధనం. అలాగే అటువంటి మార్గాన్ని నమ్మే వాళ్ళ ఒక దగ్గరికి వస్తే కనుక అందరిలో ఉండే ఆ నమ్మకం ఒక సమిష్టి చైతన్యంగా మారి మనకందరికీ వ్యక్తిగతంగా ఎదురయ్యే చిన్న చిన్న సమస్యల్ని పరిష్కరించుకోవడం కాకుండా అందరం కలిసి సంఘటితంగా ఒక్కసారిగా ప్రార్థనలు చేయడం ద్వారా లేదా ఒక మంచి ఆలోచన చేయడం ద్వారా ఒక మంచి మాటని పంచుకోవడం ద్వారా ఈ ప్రతి వ్యక్తిలో ఉండే ఆ చైతన్యాన్ని ఎక్కడో ఎవరికో తెలియని తీరాల్లో ఉండే వాళ్ళల్లో కూడా ఒక బ్రహ్మాండమైన అనునాదంగా ప్రసరింపజేసే అవకాశాన్ని కల్పించుకుంటూ ఈ బి ప్లస్ వేదిక ద్వారా పలు రకాల కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం. ఈ రోజున ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. భారతావని ఒక అద్భుత గాయనిమణి కోల్పోయింది. కోల్పోవడం అంటే ఆవిడని మనం భౌతికంగా మన నుంచి దూరం అయిపోయినా సరే తను మనకు అందించిన అద్భుతమైన శాశ్వతమైన సంగీత సంపదని మనకు మనకు ప్రస్తుతం ఉన్న తరం వాళ్ళు అనుభవించే ఒక అమృత పొదిగా మనం భావించడమే కాకుండా దానికి భవిష్యత్ తరాల వారికి ఒక అద్భుతమైన సంగీత సంపదలాగా కూడా మనం అందరం భావించవచ్చు. అటువంటి భారతరత్నం శ్రీమతి లతా మంగేష్కర్. వారిని కోల్పోయిన సందర్భంగా వారి జీవితాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఆవిడ అందించిన మంచి మంచి సంగీత కుసుమాలని అందరము మనకు తోచిన రీతిలో పాడుకొని ఆ మహాగాయనికి ఒక నివాళిలాగా ఈరోజు కార్యక్రమం రూపొందించాం. దాన్ని నిర్వహించడానికి సంగీతంలోను సాహిత్యపరంగాను ఎన్నో రకాలైన అవగాహన తర్వాత ప్రతిభ ఉన్న గాయనిమణి బి ప్లస్ కుటుంబ సభ్యురాలు. తను గల్ఫ్లో ఉన్నా సరే మన మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్నా సరే ఈ బి ప్లస్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనేవారు. లలిత భారతిలో వారి గొంతంతా మనకి చాలా చాలా సుపరిచితం. అలాగే అక్కడ స్థానికంగా జరిగే ఎన్నో కార్యక్రమాల్లో వారు పాడుతూ ఉన్నారు. మన తిరుప్పావై మొత్తం గానం చేశారు మొన్న ఈ తిరుప్పావై సందర్భంగా పండుగలు జరిగేటప్పుడు. మొత్తం తెలుగులో మన సురేష్ కొలిచాల్ గారు రచించిన పాటలన్నింటినీ కూడా వారు పాడారు. ఇలాగా తను పాడుతున్న ప్రతి ఎక్కడైనా పోటీల్లో పాడినా లేకపోతే వారికి ప్రతిసారి బహుమతులు అవడం ఇవన్నీ కూడా షోస్ హర్ టాలెంట్ ఇన్ మ్యూజిక్. ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడానికి మన బి ప్లస్ కుటుంబ సభ్యురాలు శ్రీమతి ప్రశాంతి చోప్రా ఉన్నారు. తనని ఈరోజు కార్యక్రమాన్ని నడిపించమని చెప్పి ముందుగా కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరినీ పరిచయం చేస్తాను. అందరికీ నమస్కారం అండి, స్వాగతం. అందరూ కనపడేలాగా వినపడేలాగా రండి ఒకసారి. ఈరోజు కార్యక్రమాన్ని మొదలు పెట్టే ముందు మనందరికీ బాధ్యత ఒకటి ఉంది. ఏంటంటే మనం ఇవన్నీ చేసుకోవడానికి అనువుగా మన జీవితాలు ఉన్నాయి. అవన్నీ అలా సాగడానికి కారణం, అలాగే మనకు ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా సరే, మనకైనా మన కుటుంబ సభ్యులకైనా మన మిత్రులకైనా ఎవరికైనా సరే కొంచెం అనిశ్చిత పరిస్థితి ఎదురైనప్పుడు ఆరోగ్యపరంగా మన కోసం పోరాడే వాళ్ళు ఈ డాక్టర్స్, మనం చేసే ఏదైనా ప్రార్థన ఉంటే ఆ ప్రార్థనలన్నీ కూడాను ఆ వైద్యులకి బలం కింద వెళ్ళాలని చెప్పి కోరుకోవాలి. ఆ వైద్యులకి, వైద్యులకు సహాయం చేసే వాళ్ళకి, వాళ్ళు ఎవరినైతే కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి శక్తిగా మన ప్రార్థనలు వెళ్ళాలి. అప్పుడు వెళితే ఏమవుతుందంటే వాళ్ళు మనం ఎవరినైతే కాపాడమని చెప్పి కోరుకుంటున్నామో ఆ దైవశక్తి వీళ్ళ రూపేణా వాళ్ళని కాపాడుతుంది. అది మనం తప్పనిసరిగా నమ్మి తీరాలి. ఒకసారి ఆ నమ్మకంతో వాళ్ళందరికీ అటువంటి శక్తిని కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి చప్పట్లు కొడదామా. అలాగే దీన్ని ఒక మంచి అలవాటు చేసుకుని అటువంటి అద్భుతమైన ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరికీ కూడా రోజు మనం పూజలు చేసే సమయంలో, అలాగే చల్లటి పొద్దున కూర్చొని భోజనం చేసే సమయంలో కూడా వాళ్ళందరి క్షేమాన్ని ఒక క్షణం తలుచుకుందాం. ఒకసారి అందరూ కెమెరా చూపిస్తే గనక ఒక ఫోటో కూడా తీసుకుందాం. మొదల్లోనే పిల్లలు ఒకసారి పాడేసి వెళ్ళిపోయినా సరే ఒక ఫోటో వస్తుంది మనకు మొదల్లో. అందరూ ఒకసారి కెమెరాలు ఆన్ చేసుకోండి. ఓకే,
థ్యాంక్ యూ. ఒకసారి వితౌట్ కెమెరా కూడా ఒకటి తీస్తాను. అందరు ఫోటోలు వచ్చేస్తాయి. కిమశ్రీ గారు కూడా ఉన్నారు. కిమశ్రీ అన్న స్వాగతం. ఓకే, ఆల్ రైట్. దాంతో సో దాంతో ఇవాళ కార్యక్రమాన్ని లతా మంగేష్కర్ పాటలు అంటే బాగా ఇష్టపడతారు, తను చాలా బాగా పాడతారు కూడాను. అందరినీ ప్రోత్సహిస్తూ ఇవాళ కార్యక్రమంలో లతా మంగేష్కర్ గారి పాటలు పాడుకొని అందరం కూడా ఆ మహాగారికి ఒక నివాళి అర్పించే కార్యక్రమాన్ని నిర్వహించమని ప్రశాంత్ గారు కోరుకుంటున్నాను. ప్రశాంత్ గారు, ఓవర్ టు యూ. స్వాగతం మీకు. థ్యాంక్ యూ భాస్కర్ గారు. అందరికి నమస్కారం. నాకు ఇంత మంచి రెస్పాన్సిబిలిటీ ఈరోజు నిర్వహించడానికి ఇచ్చినందుకు B+ టీమ్కి, యాక్సెప్ట్ చేసినందుకు B+ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మెనీ మెనీ థ్యాంక్స్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఫర్ మీ పర్సనల్గా కూడా. సింగర్స్కి అఫ్కోర్స్ లతా మంగేష్కర్ పాటలు అంటే ఎన్ని పాటలు మనం ఏ భాషలో నేర్చుకున్నా దానిలో డెఫినెట్గా ఒక కనీసం ఒక 3-4 లతా మంగేష్కర్ గారి పాటలు ఏ ప్రాంతం వాళ్ళమైనా మనం నేర్చుకునే ఉంటాం కదా. ఐఎమ్ ష్యూర్ యు ఆల్ అగ్రీ టు దాట్. నా విషయంలో ఏంటంటే చాలా చిన్నతనంలో నేను ఫస్ట్ అసలు సంగీతానికి అట్రాక్ట్ అయింది కూడా లతా మంగేష్కర్ గారి పాటతోటే అనమాట. సో నాకు ఒక చిన్న ఒక అచీవ్మెంట్ ఇది చేయడం అనేది. ఐఎమ్ హ్యాపీ టు టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఈరోజు ఏంటంటే మనం ఒక చిన్న పిల్ల, 5 చిన్నారి, చిన్న పాప హేమ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో ఈ హేమ ఏంటంటే మనందరిలో ఒక హేమ ఉంటుంది. చిన్నతనం నుంచి చాలా సరదాగా అందరినీ ఏడిపించడం, చేతిలో కర్ర పట్టుకుని అందరినీ చేజ్ చేస్తూ వాళ్ళని బాసింగ్ చేయటం, తర్వాత మన ఇండియా కథల్లో ఉంటాయి కదా చెట్లకి జామకాయలు కోయటం, మామిడికాయలు కోయటం, ఇలాంటి ఒక హేమ అనమాట. 5 చాలా చలాకీగా ఉండి బాగా ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళ నాన్నగారు ఒక మ్యూజిక్ టీచర్, సంగీతము తర్వాత నాటకాలు ఈ మహారాష్ట్రలో లావణీలు అంటారు కదా వాళ్ళు, స్టేజ్ నాటకాలు అవన్నీ అనమాట. అలా సంగీతం కూడా చెప్తారు. ఒక అబ్బాయికి సంగీతం చెప్తుంటే సరే అబ్బాయి ఏదో తప్పు పాడాడట, 5 పాప వచ్చి నువ్వు తప్పు పాడుతున్నావు, ఇలా కాదు పాడాల్సింది, ఇది ఇలా పాడాలి అని చెప్తోందిట. అది వాళ్ళ నాన్నగారు విని అరే మా ఇంట్లో కూడా ఒక సంగీత సరస్వతి ఉంది అని దగ్గరికి తీసుకొని హేమ పొద్దున్నే లేపుతాను, నువ్వు కూడా సంగీతం నేర్చుకుందు గాని అని పక్క రోజు నుంచే ఇంకా పొద్దున్నే ఉదయం 6 లేపి ఒక తంబూరా చేతికిచ్చి సాధన స్టార్ట్ చేశారట. తర్వాత ఒక అదే టైంలో వాళ్ళు వేసే నాటకంలో దే వాంటెడ్ ఏ లిటిల్ గర్ల్, లతికా అనే క్యారెక్టర్కి చిన్న పాప కావాల్సి వస్తే సరే ఇది ఎలాగో పాడుతోంది కదా మన ఇంట్లోనే ఉంది కదా హేమాని ఆ క్యారెక్టర్కి తీసుకుందాము అని హేమాని తీసుకుంటే ఆ క్యారెక్టర్ లతికా కదా అందుకని అందరూ ఇంకా ఆ రోజు నుంచి లతికా కాస్త లత అయింది ముద్దుగా. లతా నూరా 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 నువ్వు ఇది చేయి నూరు చేయి నువ్వు నీ లైన్లు చెప్పు నువ్వు పాట పాడు ఇక్కడ ఇది ఇలా చేయి అని అందరితో సరదాగా ఆల్రెడీ చలాకి పిల్ల ముందే చెప్పాను కదా. సో అలాంటి ఒక లతిక అందరి నోట్ల పడి లతా 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 అయిపోయి ఆవిడ ఒక మహా గొప్ప గాయనిగా లతా మంగేష్కర్ గా వరల్డ్ వైడ్ గా పేరు తెచ్చుకొని మనందరికీ కూడా ఒక చాలా ఒక క్లోజ్ మన మెంబర్ కదా, మనందరి ఫ్యామిలీస్ లో ఒక మెంబర్ లాగా ఆవిడ అయిపోయారనమాట. సో చాలా విషయాలు ఉన్నాయి. ఇలాంటి లెజెండ్స్ ఏంటంటే కారణ జన్ములు అంటాం కదా, వాళ్ళు వచ్చారు మంచి మంచి విషయాలు మనకు నేర్పించి వాళ్ళ పని అయిపోయింది అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. సో బాధపడడం కన్నా కూడా ఇలాంటి వాళ్ళది ఏంటంటే ఒక లైఫ్ మనం సెలబ్రేట్ చేసుకోవాలి, ఎన్నో విషయాలు నేర్చుకోవాలి, ఎంతో పాజిటివిటీ మనం దీని నుంచి తీసుకుని వాట్ కెన్ వీడు. ఇప్పుడు లతా మంగేష్కర్ గారిని ఇంటర్వ్యూలో అడిగితే నెక్స్ట్ జన్మ అంటూ మీకు ఇస్తే లతా మంగేష్కర్ గారు గానే వస్తారు కదా మీరు అంతేనా అంటే అస్సలు కానే కాదు. అసలు జన్మ అంటూ ఉండకూడదు. జన్మ అంటూ ఉంటే ఐ డోంట్ వాంట్ టు బి లతా మంగేష్కర్ అగైన్, ఎందుకంటే లతా మంగేష్కర్ అనే ఆవిడ పడిన కష్టాలు ఏమిటో లతాకే తెలుసు, మీకు తెలీదు అని. సో కష్టాలు అనేవి పార్ట్ ఆఫ్ ఎవ్రీబడీస్ లైఫ్, కానీ దాన్ని ఎలా మనం ఫేస్ చేస్తూ
పాజిటివ్ గా ఎలా వచ్చి దానిలో నుంచి కూడా ఒక నలుగురికి ఉపయోగపడే వెలుగు మనం ఎలా ఇవ్వగలము అనేదే ద హోల్ థింగ్. ఐ థింక్ ఇట్ రెజునేట్స్ విత్ ఆర్ B+ ఫ్యామిలీ వాల్యూస్ ఆల్సో కదా. సో ఆన్ దట్ నోట్ ఈరోజు లెట్ అస్ సెలబ్రేట్ హర్ లైఫ్. ఆవిడ ఇచ్చిన ఒక 7 decades, లైక్ 70 years గా ఆవిడ పాడుతూనే ఉన్నారనమాట. సో అప్పుడు 5 years లో స్టార్ట్ చేసిన ఒక జర్నీ. Inka at the age of 13 years she started she got into film industry. Unfortunately vaalla father chanipodam valla vaalla father ki chaala close friend aina okaru avani encourage chesi మెల్లిమెల్లిగా మ్యూజిక్ ఇండస్ట్రీలోకి వచ్చి అక్కడ కూడా మనం ఫస్ట్ మైల్ స్టోన్ మాట్లాడితే వెళ్ళగానే అయ్యో నీ గొంతు ఏం బాగాలేదమ్మా, నీ సినిమాకి సరిపోదు, చాలా పేలగా చాలా సన్నగా ఉంది, నీ గొంతు సరిపోదు అని చెప్పారట పాపం ఆ 13 years old పాపకి. చూడండి ఎంత, ఐ మీన్ హౌ మచ్ షీ వుడ్ హావ్ కదా ఫెల్ట్ అప్సెట్ గాట్ అప్సెట్ అండ్ ఫెల్ట్ సాడ్ అబౌట్ దాట్. సో అలా అక్కడి నుంచి కానీ మళ్ళీ వేరే వాళ్ళు గులాం హైదర్ అనే ఇంకొక మ్యూజిక్ కంపోజర్ విని, లేదు ఐ సీ ద వాల్యూ ఇన్ హర్ వాయిస్ అని చెప్పి ఆయన ఎంకరేజ్ చేసి ఇంకా అక్కడి నుంచి ఒక వండర్ఫుల్ జర్నీ స్టార్ట్ అయింది. సో మొదట్లో ఒక 2-3 పాటలు వచ్చిన అప్పట్లో ఉన్న, ఇప్పుడు మనమందరం ఎలా అయితే లత గారు సుశీల గారు వీళ్ళని ఎగ్జాంపుల్ గా ఐడల్స్ గా తీసుకొని మనం ప్రిపేర్ అవుతామో, అలాగే ఆ రోజుల్లో లత గారు కూడా అప్పట్లో పాపులర్ గా ఉన్న నూర్ జహాన్ గారు, శంషాద్ బేగం గారు వీళ్ళ పాటలు వింటూ వాళ్ళని ఇమిటేట్ చేస్తూ ఆవిడ పాటలు నేర్చుకునేదట. సో అలా చేస్తూ ఫస్ట్ బ్రేక్ వచ్చింది. ఖామోష్ హే జమానా అంటే విత్ హర్ వాయిస్ షీ హాస్ పుట్ ఎవ్రీబడి క్వైట్ అన్నమాట. ఇంకా నో మోర్ bad remarks for her song khamosh hai zamana and she has khamoshed off everybody's wrong notions with her powerful voice. And akka nunchi start aina adi mahal cinema lo ochina her first break of a song. So ee roju mana program lo first break enti, first song enti, let me call upon Dr. Krishna Veni garu from my university. నమస్తే అండి డాక్టర్ గారు, వీడియో ఆన్ చేస్తారా? Yes. సో అప్పుడు 1949 లో మహల్ సినిమాతో ఆవిడ ఒక బ్రేక్ జర్నీ స్టార్ట్ అయింది. మరి మీరే పాట ఎంచుకున్నారు ఈ రోజు మీ ట్రిబ్యూట్ ఇవ్వడానికి? నేను అనార్కలి మూవీ నుంచి ఏ జిందగీ వసీకి. ఎక్సలెంట్. సి రామచంద్ర మ్యూజిక్, రాజేంద్ర కిషన్ లిరిక్స్. ప్లీజ్ మ్యామ్ గో హెడ్. ये जिंदगी उसी की है जो किसी का हो गया, प्यार भी खो गया. ये जिंदगी उसी की है, ये बात ये सब మ్యూట్ అయింది. ఫుల్ సీ
Very nice. Thanks, Andy. So Madhubala, Anarkali song, beautiful song. Thank you. Okay, next, moving on. So our time lo ippudu paadina paata 1953 Anarkali cinema lo vachina paata. Aa time lo enno manchi beautiful cream of her career an cheppali actually ga. సి రామచంద్ర గారు మ్యూజిక్, తర్వాత మాస్టర్ వినాయక్, తర్వాత మదన్ మోహన్ అప్పుడే స్టార్టెడ్ ఇంక్ బేజు బావ్రా అనే సినిమా, శ్రీ చార్ సోబీస్, రాజ్ కపూర్ సినిమాలు అవన్నీ కూడా ఆ టైంలో फैली हुई है सपनों की बाहें आजा चल दे कहीं दूर फैली हुई है सपनों की बाहें आदि श्री 420 लो मन की तेल्स कदा प्यार हुआ इकरार हुआ है प्यार से फिर क्यों डरता है दिल सवनी शंकर जयकिशन हिट्स अला सुपर गा मंच मंच सॉन्ग्स उन्नाई మరి నెక్స్ట్ మన ఎవరు ప్రెజెంట్ చేస్తున్నారు శేషు గారు ఉన్నారా అమ్మా నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు శేషు గారు బాగున్నా అండి ప్రశాంత్ గారు బాగున్నారా అండి ఫైన్ థ్యాంక్ యూ సో మీరు ఎంచుకున్న పాట 60s లో అవునా అవునండి ఇది రుక్ జా రాత్ ఎహర్ జారే చంద్ర ఇది దిలేక్ మందిర్ లో పాట అనమాట అండి శంకర్ జయకిషన్ మ్యూజిక్ శైలేంద్ర సింగ్ రాశారు అనమాట ప్లీజ్ జస్ట్ సెకండ్ మ్యూట్ లో ఉన్నారనుకుంటా మ్యూట్ అయింది సారీ సారీ రుకు జా రాత్ తెహర్ జా రే చందా బీతె న మిలనె కీ బేలా ఆజ్ చాందనీ కీ నగరీ మే अरमानों का मेला रुको जा रात ठहर जा रे चंदा बीते न मिलन की बेला आज चांदनी की नगरी में अरमानों का मेला रुको जा रात पहर जा रे चंदा पहली मिलन की यादें लेकर आई है ये रात सुहानी पहले मिलन की यादें लेकर आई है ये रात सुहानी दोहराते हैं फिर ये सितारे मेरी तुम्हारी प्रेम कहानी
मेरी तुम्हारी प्रेम कहानी, रुक जा रात ठहर जा रे चंदा, बीते न मिलने की बेला, आज चांदनी की नगरी में अरमानों का मेला, रुक जा रात ठहर जा रे चंदा, कल का डरना काल की चिंता, दो तन है मन एक हमारे, कल का डरना काल की चिंता, दो तन है मन एक हमारे, जीवन सीमा के आगे भी आऊंगी मैं संग तुम्हारे, आऊंगी मैं संग तुम्हारे, रुक जा रात ठहर जा रे चंदा, बीते न मिलने की बेला, आज चांदनी की नगरी में अरमानों का मेला, रुक जा रात ठहर जा रे चंदा, रुक जा रात ठहर जा रे चंदा, रुक जा रात ठहर जा रे चंदा। వెరీ నైస్ మీనా కుమారి, రాజేంద్ర కుమార్ సినిమా చాలా బాగుంటుంది. మీనా కుమారి అందంగా ఉంటుంది ఈ పాట, ఆ నైట్ ఎఫెక్ట్ మీద చాలా బ్యూటిఫుల్ గా వెళ్తూ ఉంటుంది స్మూత్ గా. థ్యాంక్ యూ శేష్ గారు. నమస్తే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ అదే కోవలో చెప్పుకుంటే, ఆపకీ నజరోని సమ్జా ప్యార్ కీ కాబిల్ ముజే దిల్ కీ ధడకన్ ఠహర జా, మిల్ గయీ మంజిల్ ముజే ఆపకీ నజరోని సమ్జా. ఈ పాట కూడా గుర్తొస్తుంది కదా, ఒకటే లా వినిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొక ప్రశాంతి ఉన్నారా మన గ్రూప్ లో? నేనేనండి, ఆ సాంగ్ యాక్చువల్లీ రాశాను. రాశారా? Yes, please. Okay, Tandy. You guys can hear me, right? Yes. Thank you. అదే పాట పాడుతున్నాను. యాక్చువల్లీ yes. As you are, మీరు క్రోనాలజికల్ గా వెళ్తుంటే ఐ థింక్ ఐ హావ్ సమ్ అదర్ సాంగ్స్ ఆల్సో, బట్ ఇది ఒక్కటి పాడుతాను. అవును, పర్వాలేదు, పాడండి ఫ్యూ బిట్స్, వాట్ ఎవర్ యూ థాట్, ఇట్స్ యువర్ ట్రిబ్యూట్ టు ది లెజెండ్, సో ఐ విల్ బి క్విక్. నో ఇష్యూస్. Yes. आपकी नजरों ने समझा प्यार के काबिल मुझे, दिल की धड़कन ठहरा, मिल गई मंजिल मुझे आपकी नजरों ने समझा, जी हमें मंजूर है आपका ये फैसला, जी हमें मंजूर है आपका ये फैसला, कह रही है हर नजर बंदा परवर शुक्रिया, हंस के अपनी जिंदगी में कर लिया शामिल मुझे आपकी नजरों ने समझा प्यार के काबिल मुझे आपकी नजरों ने समझा. I'm going to continue with the next one also. Is that okay, Andy, Prashanthi? Sure. Few lines of whatever you planned. Yes.
जी में आता है तेरे दामन में सर छुपा के हम रोते रहे जी में आता है तेरे दामन में सर छुपा के हम रोते रहे तेरी भी आंखों में आंसू की नमी तो नहीं, तेरे बिना जिंदगी से कोई शिकवा तो नहीं, शिकवा नहीं, शिकवा नहीं, शिकवा नहीं, तेरे बिना जिंदगी भी लेकिन जिंदगी तो नहीं, जिंदगी नहीं, जिंदगी नहीं, जिंदगी नहीं। थैंक यू। Thank you. Very nice. Next, Lakshmi Garu. Amma unnara? Unnanandi, unnanna. Lakshmi Janjalena, inke evaranna unnara? Unnanandi, meere. Okay, thank you. Hindi paatlemi raavu. Nenu Telugu lo paadutunnanu. సో లతా మంగేష్కర్ గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అదే కదా. ఏ భాషలో పాడినా, ఎన్నో భాషల్లో 36 భాషల్లో పాడారట, అసలు అన్ని భాషలు ఉన్నాయా, ఏవి లిస్ట్ ఏంటి అంటేనే మనకు తెలియదు. సో ముందు అక్కడికి అప్గ్రేడ్ అవ్వాలి మనం, అంటే నేను. తర్వాత కానీ తెలుగులో ఎందుకు తక్కువ పాడింది అనేది తెలియదు ఇప్పటికి కూడా. అంత తెలుగు కూడా. యాక్చువల్ గా ఈ పాట గురించి అమ్మగారు సెలెక్ట్ చేసుకున్న పాట గురించి చెప్పాలంటే, అప్పుడు యాక్చువల్ గా శ్రీలంకన్ పాట ఒకటి రికార్డ్ చేయడానికి చెన్నైకి వస్తే లతా గారే ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్ట్ కి అన్నారట, తెలుగు కూడా మా మరాఠీకి చాలా దగ్గరగా ఉంటుంది, సో ఐఎమ్ మచ్ ఇంట్రెస్టెడ్ టు సింగ్ ఇన్ తెలుగు అంటే, అప్పుడు ఆ శ్రీలంకన్ పాట మ్యూజిక్ చేస్తున్న సుసర్ల దక్షిణామూర్తి గారే, నేను ఒక తెలుగు సినిమాకి చేస్తున్నాను, ప్రొడ్యూసర్స్ గనక ఒప్పుకుంటే మరి మేము మీ చేత పాడిస్తాము అని. దెన్ ఇన్ 1955 దే మేడ్ హర్ సింగ్ ఇది. లేటర్ ఆ మూవీ ఇది హిందీలో కూడా చేశారు, కానీ ట్యూన్ మారింది. అప్పుడు శంకర్ జయకిషన్ గారు హిందీలో చేశారు అది, బేటీ బేటే అని. సో ఇప్పుడు మనం ఒక మంచి తెలుగు పాట విందాం అయితే. ఓకేనండి, అందరికి నమస్కారం అండి. అంతా ఇన్ఫర్మేషన్ తెలుసు అనుకోండి, సంతానం చిత్రంలో సుసల్ లక్ష్మణమూర్తి దక్షిణామూర్తి గారి సంగీతంలో ఆవిడ పాడిన పాట. కలతని గురే మే
నిదుర పోరాతమ్ముడ కలలు పండే కాలమంత కన్నుల ముందే కదలిపోయే కలలు పండే కాలమంత కన్నుల ముందే కదలిపోయే లేత మనసున చిగురుటాసూతలోనే రాలిపోయే నిదుర పోరా తమ్ముడ హై నోట్స్ బాగా తీసుకున్నారు. అసలు పొద్దున పూట అది గొంతు అసలు పెగలదండి ఇక్కడ. వచ్చింది వచ్చింది బాగా వచ్చింది. ఎస్ సో ఇదే థ్యాంక్స్ అమ్మా థ్యాంక్ యూ. ఇదే 60s లో చెప్పుకుంటే ఒక ఫ్యూ సాంగ్స్ ఉన్నాయి, అవి డెఫినెట్ గా మన లతా మంగేష్కర్ గారివి. గుర్తు చేసుకోవాల్సిన పాటలు ఏంటంటే, ఒకటి ద మెగా మూవీ ముగలే ఆజం, దానిలో అన్ని పాటలు సూపర్ హిట్ సాంగ్స్ మనకు తెలిసినవే. ఎస్పెషలీ అది మధుబాల ఆ మిర్రర్ అదేంటి మోతీ మహల్ అది దానిలో డాన్స్ అదంతా గుర్తు చేసుకుంటాం కదా. ప్యార్ కియా తో డర్నా క్యా జబ్ ప్యార్ కియా తో డర్నా క్యా ప్యార్ కియా కోయి చోరీ నహీ కి ప్యార్ కియా. ఆ పాట పెద్దది కానీ లతా మంగేష్కర్ గారి గొంతు దానిలో ఎంత బాగుంటుంది కదా, అట్లా ఎకోయింగ్ ఎఫెక్ట్ తోటి చాలా బాగుంటుంది. అదొకటి అనుకోవాలి. ఇంకొకటి ఏమో కహీ దీ చలే కహీ దిల్ జరా దేఖ్ లే ఆకర్ పర్వానే. అది ఆ భూతం దయ్యం మనకి తెలుగులో కూడా అలాంటిది ఉంది కదా, ఒకటి సుశీలమ్మ పాడిన పాట. ఇంకొకటి ఇంపార్టెంట్గా లతా మంగేష్కర్ గారి గురించి గుర్తుపెట్టుకోవాల్సిన ఒక తలుచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆవిడ దేశభక్తి ఫీలింగ్, షీ వాజ్ వెరీ ఫాండ్ ఆఫ్ మన ఆర్మీ సోల్జర్స్ వీళ్ళు. ఆవిడ పాడిన ఏ మేరే వతన్ కే లోగో జరా ఆంఖ్ మే భర్ లో పానీ జో షహీద్ హుయే హై ఉన్కీ జరా యాద్ కరో కుర్బానీ జై హింద్ కదా. ఇది ఇది చాలా సార్లు మనం ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే వచ్చినప్పుడు డెఫినెట్ గా ఇది ఎక్కడో చోట ప్లే అవుతూ ఉంటుంది. అలాగే ఆవిడ చాలా ఇంటర్వ్యూస్ లో వాటిలో కూడా మనం చూసామంటే హర్ నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ పేట్రియాటిజం అనేది చాలా ప్రొఫౌండ్ గా తెలుస్తూ ఉంటుంది. వెరీ నైస్. అలాంటిదే ఒకటి ఇప్పుడు కమింగ్ టు ద నెక్స్ట్ ఏరా ఎవరున్నారు మనకి, జియా జలే పాడతానన్నారు కదా, సుందరి గారు ఉన్నారా? నమస్తే. నమస్తే అమ్మా. కొంచెం సాహసం చేస్తున్నాను, నాకు హిందీ పాటలు పాడడం ఇదే ఫస్ట్ టైం.
దానిలో ఉన్న మలయాళం కూడా పాడతారా? మరి పాడతానండి. నేనేదో సరదాగానే అడిగాను యాక్చువల్గా. లేదు లేదు, ప్రిపేర్ అయ్యాను. బట్ అంటే ఎంతవరకు న్యాయం చేయగలను అనేది నేను చెప్పలేను. బట్ ఎఫర్ట్ ఇస్ ఇంపార్టెంట్ అక్క. నీకు నీకు లాంగ్వేజ్ ఏం పని అక్క? చెప్పలేము, అదే పాడతాను. ఈ ఆపర్చునిటీని అందించినందుకు అందరికి చాలా చాలా ప్రశాంతికి ముఖ్యంగా చాలా థ్యాంక్స్ అమ్మా. జియజలే జాంచలే, జియజలే జాంచలే, నేను తలే ధువచలే ధువాచలే, పుంజరి టంజి కొంజిక్యో, ముందరి ముత్తడి చిందిక్యో, వంజరి వర్ణ చుందరి వావే, తాంగిన కత్తకడి తకదిమియాడు తంగని వావే, హోయ్ పుంజరి తంజి కొంజిక్యో, ముందరి ముత్తడి చిందిక్యో, వంజరి వర్ణ చుందరి వావే, తాంగిన కత్తకదిమియాడు తంగని వావే, తంగ కొలు సల్లే, కురుగుం కుయిలల్లే, మారన మైలల్లే, హోయ్ తంగం కొలు సల్లే, కురుగుం కుయిలల్లే, మారిన మైలల్లే, జియజలే జాంచలే, నైనోతలే ధువచలే ధువాచలే, రాత భర్ ధువాచలే, జనున 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 సఖీరే, జియజలే జాంచలే, నైనోతలే ధువచలే ధువాచలే, రాత భర్ ధువా చలే, జనున 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 సఖీరే, జియ జలే జాంజలే, దేఖతీ హై తన్ మేరా, మన్ మే చుభతీ హై నజర్, దేఖతీ హై తన్ మేరా, మన్ మే చుభతీ హై నజర్, హోట సిల్ చాతే ఉన్కే, నర్మ హోటో సే మగర్, హోట సిల్ జాతే ఉన్కే, నర్మ హోటో సే మగర్, గింతీ రహతీ హో మై అపనీ, కరవటోం కే సిల్సిలే, క్యా కరూం కైసె కహూం, రాత కబ కైసె ఢలే, జియా జలే జాంజలే, నైనో తలే ధువ చలే ధువా చలే, రాత భర్ ధువా చలే, జనున 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 సఖీరే, జియా జలే జాంజలే, నైనో తలే ధువ చలే ధువా చలే, రాత భర్ ధువా చలే, జనున 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 సఖీరే, జియ జలే జాంజలే. హే కురువారుక్కిలియే, కురువారుక్కిలియే, కుక్కురు గురు గురు కోవి కురుగే, కున్ని మరత్తిల్ ఓయల్లాడి, కోడు వరక్కి కూట్టు విళిక్కిందే, మారే నిన్నే కోహె కొరుక్కి కూట్టు విళిక్కిందే, కుక్కురు గురు గురు కోవి కురుగి, కున్ని మరత్తిల్ ఓయల్లాడి, కోడు వరక్కి కూట్టు విళిక్కిందే, మారే నిన్నే కోహె కొరుక్కి కూట్టు విళిక్కిందే, తంగం గోలు సల్లే, కురుగుం కుయిలల్లే, మారని మైలల్లే, హోయ్ తంగం కూలు సల్లే, కురుగుం కుయిలల్లే, మారని మైలల్లే, అంగ అంగ మే జల్తి హై దర్ద కే చింగారియా, మసల ఫూలోం కే మెహక మే తితిలియోం కీ క్యారియా, రాత భర్ మే చారి మెహందీ, పిస్తి హై పైరోం తలే, క్యా కరూం కైసే కహూం, రాత కబ కైసే ఢలే, జియ చలే జాన్ చలే, నైనో తలే ధువ చలే ధువా చలే,
रात भर धुआ चले जानूना 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 सखे रे जिया चले जान चले नैनो तले धुआ चले रात भर धुआ चले जानूना 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 सखे रे जिया जले जान जले సూపర్, థ్యాంక్ యూ. ఎంత బాగా మేనేజ్ చేశారో, మలయాళం చాలా బాగా వచ్చింది. థ్యాంక్స్ అమ్మా. అసలు మలయాళం నేర్చుకున్నావేమో అనిపిస్తోంది. అయ్యో అంత లేదక్క, పాటలు ప్రాక్టీస్ రాసుకుని చాలా సార్లు పాడి సాధన చేసి బాగా వచ్చింది. కానీ చాలా బాగా వచ్చింది. హిందీ లిరిక్స్ హిందీ లిరిక్స్ కూడా తెలుగులో రాసుకుని మలయాళం లిరిక్స్ కూడా తెలుగులో రాసుకుని పాడాను. బెస్ట్. దీని నుంచి 30 రోజుల్లో మలయాళం నేర్చుకోవడం కూడా చదివేసి సరిపోతుంది. సాధనమున మలయాళం తెలుగును ధరలను. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. మీకు అందరికి నచ్చినందుకు సంతోషంగా ఉందమ్మా ప్రశాంత్. థ్యాంక్ యూ. అది గుల్జార్ గారి లిరిక్స్, మలయాళం ఏమో గిరీష్ గారు అని మలయాళం లిరిక్స్, ఇది ఏఆర్ రెహమాన్ గారి అనదర్ ఇది. సో అదే టైంలో వచ్చిన 2000s, ఇప్పుడు మీరు 90s మమ్మల్ని తీసుకొచ్చేసారు కాబట్టి కాస్త 2000s ఆ టైంలో వచ్చిన ఇంకోటి మేరే ఖ్వాబో మే జో ఆయే ఆకే ముజే ఛేడే జాయే, ఆ డిడిఎల్జే సాంగ్స్ అన్ని కూడా సూపర్ హిట్స్ కదా. तुझे देखा तो ही जाना सनम, प्यार होता है दीवाना सनम, అవన్నీ కూడా గుర్తు చేసుకోవాలి. అలాంటి ఆ 2000s లో వచ్చిన పాట ఒకటి, శ్రీదేవి గారు ఉన్నారా? శ్రీదేవి ఉన్నానండి. నమస్తే అని ఉన్నాను. నమస్తే, రండి. మీరు ఎంచుకున్న పాట ఆ జాఓ కే సబ్ మిల్కే ఏక్ తో హీ భరోసా పుకార్ ఫిల్మ్ నుంచి. ఇది మ్యూజిక్ చేసిన వారు ఏఆర్ రెహమాన్ గారు, మజ్రూఫ్ సుల్తాన్పురి గారు రాశారండి. సో ఇట్ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ లో అయినా ఎక్కడైనా ఇదే సాంగ్స్ ఆఫీస్ లో అయినా ఇవే సాంగ్స్ ఆడుతూ ఉండేవాళ్ళము. సో I wanted to share it with you. A kind of a bhajan and a manchi positivity stretches his song. Please go ahead. Aa jao ke sab milke रब ले दुआ मांगे, जीवन में सुकून चाहे, चाहत में वफा मांगे. हालात बदलने में अब देर न हो मालिक, जो दे चुके फिर ये अंधेर न हो मालिक. एक तू ही भरोसा, एक तू ही सहारा, इस तेरे जहां में नहीं कोई हमारा. है ईश्वर या अल्लाह ये पुकार सुन ले, है ईश्वर या अल्लाह है दाता, है ईश्वर या अल्लाह ये पुकार सुन ले, है ईश्वर या अल्लाह है दाता. हमसे न देखा जाए बर्बादियों का समा, उजड़ी हुई बस्ती में ये तड़प रहे इंसान,
हमसे न देखा जाए बर्बादियों का समा, उजड़ी हुई बस्ती में ये तड़प रहे इंसान, नन्हे जिस्मों के टुकड़े लिए खड़ी है एक माँ, बारूद के धुएं में तू ही बोल जाए कहाँ, एक तू ही भरोसा एक तू ही सहा, इस तेरे जहां में नहीं कोई हमारा, है ईश्वर या अल्लाह ये पुकार सुन ले, है ईश्वर या अल्लाह है दाता, है ईश्वर या अल्लाह ये पुकार सुन ले, है या अल्लाह है दाता, नादा है हम तो मालिक क्यों दी हमें ये सजा, यहाँ है सभी के दिल में नफरत का जहर भरा, नादा है हम तो मालिक क्यों दी हमें ये सजा, यहाँ है सभी के दिल में नफरत का जहर भरा, इन्हें फिर से याद दिला दे सबक वही प्यार का, बन जाए गुलशन फिर से कांटों भरी दुनिया, एक तू ही भरोसा एक तू ही सहारा, इस तेरे जहां में नहीं कोई हमारा, है ईश्वर या अल्लाह ये पुकार सुन ले, है ईश्वर या अल्लाह है दाता, है ईश्वर या अल्लाह ये पुकार सुन ले, है ईश्वर या अल्लाह है दाता, है ईश्वर या अल्लाह मेरी पुकार सुन ले, मेरी पुकार सुन ले, मेरी पुकार सुन ले। थैंक यू, वेरी नाइस। सो ఈ పాటలో లతా మంగేష్కర్ గారే స్వయంగా యాక్ట్ చేసి పిల్లలతో కలిసి పాడే పాట ఇది, పుకార్ సినిమా. చాలా బాగుంటుంది, అగైన్ పేట్రియాటిక్ థీమ్ తో వచ్చిన సినిమా, ప్లస్ అగైన్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ ఇది కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ శ్రీదేవి గారు. థ్యాంక్ యూ అండి ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం లెట్స్ గో బ్యాక్ టు ద ట్రాక్. సుమేధ రెడీయా? నార్మల్ గా బాబాయ్ గారు ఉంటే కిషోర్ గారు పిల్లల్ని ముందు తీసుకుంటారు, ఈ రోజు నేను వాళ్ళ మధ్యలో తీసుకొస్తున్నాను, తిడతారేమో నన్ను. సో లెట్ మీ బ్రింగ్ అపాన్ కిడ్స్ నౌ. సుమేధ అండ్ ఐల్ టేక్ మేధ ఆల్సో నెక్స్ట్. ఫస్ట్ సుమేధ, తర్వాత మేధ తర్వాత ధా, ఎవరన్నా ఉన్నారా? సుమేధ విత్ సాంగ్. మ్యూటా, వాల్యూమ్ రావట్లేదే సుమేధ. రావట్లేదురా, గుర్తు రావట్లేదు. పీకే మైక్, పీకే డైరెక్ట్ మాట్లాడు. ఇప్పుడు వినిపిస్తోందా? నేను ఇప్పుడు పాడబోయే పాట వచ్చే మనకి సచ్చే. వెల్కమ్. తెలుసా మూవీ డీటెయిల్స్? అవి తెలుసా పాట డీటెయిల్స్? దోకలియా సినిమా. ఇది ఈ పాట నాకు తెలుగులో ఈ పాట కూడా వచ్చు. పిల్లలు లేత మనసులు సినిమా. Okay, very nice. Please. Bacche man ke sacche, bacche man ke sacche, sari jag ke aankh ke taare, ye woh nahi bhool
जो भगवान को लगते प्यारे बच्चे मन के सच्चे खुद रूठे खुद मन जाए फिर हम जोली बन जाए झगड़ा जिसके साथ करे अगले ही पल फिर बात करे झगड़ा जिसके साथ करे अगले ही पल फिर बात करे इनको किसी से बैर नहीं इनके लिए कोई गैर नहीं इनका भोलापन मिलता है सबको बाह पसारे बच्चे मन के सच्चे सारे जग की आंख के तारे ये वो नन्हे फूल है जो भगवान को लगते प्यारे बच्चे मन के सच्चे इंसान जब तक बच्चा है तब तक समझा कच्चा है जो जो उसकी उम्र बढ़े मन पर झूठ का मैल चढ़े क्रोध बढ़े नवरत घेरे लालच की आदत घेरे बचपन इन पापों से हट कर अपनी उम्र गुजारे बच्चे मन के सच्चे सारे जग की आंख तारे ये वो नन्हे फूल है जो भगवान को लगते प्यारे बच्चे मन के सच्चे कन कोमल मन सुंदर है बच्चे बड़ों से बेहतर है इनमें झूठ और छात नहीं झूठी जात और पात नहीं भाषा की तकरार नहीं मजहब की दीवार नहीं इनकी नजरों में कहे मंदिर मस्जिद गुरुद्वारे बच्चे मन के सच्चे सारे जग के आंख के तारे ये वो नन्हे फूल है जो भगवान को लगते प्यारे बच्चे मन के सच्चे सारे जग के आंख के तारे ये वो नन्हे फूल है जो भगवान को लगते प्यारे बच्चे मन के सच्चे बच्चे मन के सच्चे Do you lie to your mama, Sumedha? Tell me the truth. Do you cheat? I didn't eat. Cheptava abaddalu ammaki leda. When it's required. I'm just kidding. Ippudu nenu cheppala abaddam cheppala ani alochistunna. Adi. Kada? కదండి అబద్ధం చెప్పేలే నేను చెప్పను అస్సలు చెప్పనని చెప్పి నేను సపోర్ట్ చేస్తలే మామున్నా కదా చాలా నచ్చింది నాకు చాలా బాగా పాడు చాలా బాగుంది పాట వెరీ నైస్లీ సాంగ్ మనకి అచ్చే బచ్చే పాడితే ఈ పాట అలా ఉంటుంది అనమాట నిజంగా చాలా బాగుంది చాలా బాగుంది చక్కగా పాడావు థ్యాంక్ యూ సుమేధ నెక్స్ట్ వి గో టు అనదర్ లిటిల్ వన్ మేధా మేధా నువ్వు సెలెక్ట్ చేసుకున్న సాంగ్ ఏంటి ఐఎమ్ వెయిటింగ్ మేధా కోసం నేను సెలెక్ట్ చేసుకున్న పాట రేనా బీతి జాయ్ సౌండ్ రావట్లేదు మేధా హలో కొంచెం వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకో హలో హలో ఇప్పుడు బాగుంది ఓకే శ్రీ గురుభ్యో నమః ఇవాళ నేను పాడే పాట రేనా బీతి జాయ్ అమర్ ప్రేమ చిత్రం నుంచి కాంట్ హియర్ ఎనీథింగ్ లేదురా లో వాయిస్ వస్తుంది బాగా మేధా బాగా లో వస్తుంది బానే వినిపిస్తుంది నాకు బానే వినిపిస్తుంది నాకు బానే ఉంది రియలీ
రేనా బీతి జాయ్ పాడుతున్నాను, ఇది అమర్ ప్రేమ చిత్రం నుంచి. ఈ పాటకి నేషనల్ అవార్డు వచ్చింది లతా మంగేష్కర్. ఆ సంగతి తీసుకోలేదు, అది ఒరిజినల్ లో లేదు. ఉంది ఉంది ఉందమ్మా. శ్యామనాయకి ఉంది అది,
నేషనల్ అవార్డ్ ఈ పాటకు రాలేదు, నేను ఒక్క పాట అది నేను బై మిస్టేక్ ఇది అన్నాను, దీనికి కాదు. బీతి నా బితాయేకి దానికి వచ్చింది. ఎస్ కరెక్ట్. నిమిషం నేను అది అనుకున్నాను, అది వెరీ నైస్ మీద నైస్ సాంగ్. ఈ పాటలో ఎలా ఉంటుందంటే లతా గారి వాయిస్, అటు షర్మిలా టాగోర్ యాక్షన్, గుల్జార్ గారి లిరిక్స్ అన్ని పోటీ పడుతుంటాయి అన్నమాట. ఆడి బర్మన్ గారి మ్యూజిక్ అంతా బ్యూటిఫుల్ సాంగ్. యు రిమైండెడ్ మేధా, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వల్లి గారిని పిలుద్దాము, మంచి ఒక ఓల్డ్ సాంగ్ అగైన్ బ్యాక్ టు 60s. మీరు ఆ సైన్ అప్ షీట్ ఫాలో అవుతున్నారా? వాళ్ళు కొంతమంది ఏమో ఎర్లీగా వెళ్ళాలి అని రిక్వెస్ట్ పెట్టారు, అందుకని ఐ హ్యాడ్ టు స్విచ్ కపుల్ ఆఫ్ దెమ్ అన్నమాట. యా, అందరికి నమస్కారం. నేను పాడే పాట దిల్ అప్నా ఆర్ ప్రీత్ పరాయా మూవీ నుంచి, అజీబ్ దాస్తాహే. अजीब दास्ता ही ये, कहां शुरू कहां खत्म, ये मंजिले हैं कौन सी, न वो समझ सके न हम. अजीब दास्ता ही ये, कहां शुरू कहां खत्म, ये मंजिलें हैं कौन सी, न वो समझ सके न हम. ये रोशनी के साथ क्यों धुआं उठा चिराग से, ये रोशनी के साथ क्यों धुआं उठा चिराग से, ये ख्वाब देखती हूँ मैं कि जग पड़ी हूँ ख्वाब से. अजीब दास्ता है ये, कहाँ शुरू कहाँ खत्म, ये मंजिलें हैं कौन सी, न वो समझ सके न हम. अजीब दास्ता है ये, मुबारक है तुम्हें के तुम किसी के नूर हो गए, मुबारक है तुम्हें के तुम किसी के नूर हो गए, किसी के इतने पास हो के सबसे दूर हो गए. अजीब दास्ता है ये, कहां शुरू कहां खत्म, ये मंजिलें हैं कौन सी, न वो समझ सके न हम. अजीब दास्ता है ये, किसी का प्यार लेके तुम नया जहां बसाओगे, किसी का प्यार लेके तुम नया जहां बसाओगे, ये शाम जब भी आएगी तुम हमको याद आओगे. अजीब दास्ता है ये, कहां शुरू कहां खत्म, ये मंजिलें हैं कौन सी, ना वो समझ सके न हम. अजीब दास्ता है ये. थैंक यू. वेरी नाइस, थैंक यू. ఇది లతా మంగేష్కర్ గారికి ఒక సిగ్నేచర్ సాంగ్ లాగా, అందరికి తెలిసిన పాట కదా బాగా. మ్యూజిక్ కూడా నోట్ లో పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంటుంది. అదే మన హిరిలాహిరి సాంగ్ లాగా పడవలో. ఎస్, మంచి పాట గుర్తు చేశారు, థ్యాంక్ యూ వల్లి గారు.
నెక్స్ట్ అదే లైన్ లో లవ్ ఇన్ టోక్యో అంటే మామూలుగా సయోనారానే అందరికి గుర్తొస్తుంది, బట్ ఈరోజు రాతికి గారు వేరే కొత్త పాట వినిపిస్తున్నారు మనకి. రండి మ్యామ్. కొత్త పాట కాదు, పాత పాటే. మీరున్నట్లుగా సాయినార ఎక్కువ అందరూ లవ్ ఇన్ టోక్యో అనగానే సాయినార పాట ఎక్కువ ఇది గుర్తు చేసుకుంటాం. ఇది కొంచెం క్లాసికల్ టైపు. ఎందుకో ఇవాళ కొంచెం లతా మంగేష్కర్ అనగానే ఈ పాట పాడదాము అనిపించింది. నాకు చాలా ఇష్టమైన రాగం, మంచి రాగం. कोई मत वाला आया मेरे द्वारे, कोई मत वाला आया मेरे द्वारे, आँखियों से कर गया अजब इशारे, कोई मत वाला आया मेरे द्वारे, कोई मत वाला आया मेरे द्वारे, आँखियों से कर गया अजब इशारे, कोई मत वाला आया मेरे द्वारे, कोई मत वाला आया मेरे द्वारे, क्या मन वो सके मैं क्या जानू, छलिया को मैं क्या पहचानू, जाने क्यों मेरा नाम पुकारे, जाने क्यों मेरा नाम पुकारे, कोई मत वाला आया मेरे द्वारे, कोई मत वाला आया मेरे द्वारे, आँखियों से कर गया अजब इशारे, कोई मत वाला आया मेरे द्वारे, जब से गया है भोला बचपन, नैना चंचल नटखट है मन, अब नहीं कुछ भी बस में हमारे, अब नहीं कुछ भी बस में हमारे, ओ कोई मत वाला आया मेरे द्वारे, कोई मत वाला आया मेरे द्वारे, आँखियों से कर गया अजब इशारे, कोई मत वाला आया मेरे द्वारे, राते राते पर नींद ना आए, बिन चाहे वो याद आ जाए, काटो रतिया गिन गिन तारे, काटो रतिया गिन गिन तारे, कोई मत वाला आया मेरे द्वारे, कोई मत वाला आया मेरे द्वारे, आँखियों से कर गया अजब इशारे, कोई मत वाला आया मेरे द्वारे.
వెరీ నైస్ మ్యామ్, థ్యాంక్ యూ. దర్బారి కన్నడ చాలా బాగుంది, ఇంటెన్స్. థ్యాంక్ యూ మ్యామ్. ఒరిజినల్ సాంగ్ ఇంటర్లూడ్స్ అవి చాలా బాగుంటుంది, డాన్స్ పార్ట్ అన్నమాట, చాలా బాగుంటుంది. శంకర్ జయకిషన్ మ్యూజిక్ ఎక్సలెంట్. వెరీ నైస్, థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి మీటింగ్ లో వేణు గారు ఉన్నారా? ఉన్నారా, ఓకే. ఇప్పుడు 60s లో ఇంకా రెండు మూడు సినిమాలు బాగా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, మన లిస్ట్ లో మిస్ అయిపోయాయి అవి. తూ జహా జహా చలేగా మేరా సాయా సాథ్ హోగా, మేరా సాయా ఒకటిను, ఇంకోటి లగ్ జాగనే కే ఫిర్ యే లతాజీ అంటే ముందు గుర్తు చేసుకునే పాట ఇవి, వన్ ఆఫ్ ఈ ఫ్యూ ఏమో కదా. సో ఈరోజు వెరైటీగా పాటని మేల్ వాయిస్ లో ఎలా ఉంటుందో విందాం. వేణు గారు రెడీగా ఉన్నారు? మేము కూడా రెడీ. నా వాయిస్ వినిపిస్తుందా అండి? ఓకే, యా, చాలా ధన్యవాదాలు నాకు, మీ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎప్పుడు మేధ మా అమ్మాయి పాడుతుంది, నేను ఎప్పుడు వింటుంటాను ఈ ప్రోగ్రామ్ అవుతున్నప్పుడు. లతా మంగేష్కర్ గారు నా ఐడల్ యాక్చువల్లీ గ్రోయింగ్ అప్. ఐ యూస్ టు లిసన్ టు హర్ సాంగ్స్ ఆన్ బోలే బిస్రే గీత్ అండ్ ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హర్. అండ్ ఫస్ట్ పాట గుర్తుకొచ్చేది ఆమె పాడింది, నేను పాడబోతున్నాను, నాకు గుర్తొచ్చేది లగ్ జాగలే. ఇది సంగీతం మదన్ మోహన్ గారు కంపోజ్ చేశారు అండ్ మూవీ ఓక్ ఆన్ది. నేను ట్రాక్ పెట్టుకొని పాడుతున్నాను అండి, హోప్ఫుల్లీ ఇట్స్ ఓకే. మీరు త్వరగా పాడకపోతే మీ ట్రాక్ ని మేమందరం పాడేస్తాం. ఇక్కడ వాళ్ళ అమ్మాయి ప్రొఫెషనల్. లగ్ జాగలే కే ఫిర్ యే హసీ రాత్ హో నా హో శాయద్ ఫిర్ ఇస్ జనమ్ మే ములాకాత్ హో నా హో. లగ్ జాగలే కే ఫిర్ యే హసీ రాత్ హో నా హో శాయద్ ఫిర్ ఇస్ జనమ్ మే ములాకాత్ హో నా హో. లగ్ జాగలే హే హే. హమకు మిలీ హై ఆజ్ యే ఘడియా నసీబ్ సే, హమకు మిలీ హై ఆజ్ యే ఘడియా నసీబ్ సే, జీ భర కె దేఖ్ లీజియే హమకు కరీబ్ సే, ఫిర్ ఆప్కే నసీబ్ మే యే బాత్ హో నా హో. శాయద్ ఫిర్ ఇస్ జనమ్ మే ములాకాత్ హో నా హో.
लग जा गले हे हे। पास आए के हम नहीं आएंगे बार बार, पास आए के हम नहीं आएंगे बार बार, पाहे गलिये में डाल के हम रोल जार जार, आँखों से फिर ये प्यार की बरसात हो न हो, शायद फिर इस जन्म में मुलाकात हो न हो। लग जा गले के फिर ये हसी रात हो न हो, शायद फिर इस जन्म में मुलाकात हो न हो। लग जा गले हे हे। थैंक्स अंडी, థ్యాంక్ యూ. చాలా బాగుంది సార్, మంచి రెండిషన్. అండ్ యూ హావ్ వర్క్డ్ ఆన్ ది ఉర్దూ లిరిక్స్ యాక్చువల్లీ వెరీ నైస్. ఫిర్ అనడం, జార్ జార్ అనడం అన్ని చాలా క్లీన్ గా బాగా వచ్చాయి. థ్యాంక్స్ అండి, వెరీ నైస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ సో లెట్స్ స్టార్ట్ ది 70s ట్రెండ్. 70s లో కూడా మంచి సాంగ్స్ ఉన్నాయి, లైక్ రాధికా మంచి పాట, వేణు గారి మొదటి పాట అనుకుంటా, లలిత పాట. అవునా? అవునండి, ఈ ప్రోగ్రామ్ లో మొదటిసారి పాడడం. థాంక్స్ అండి. అండ్ యు ఓపెన్డ్ విత్ యువర్ ట్రిబ్యూట్ టు లతాజీ, దట్స్ వండర్ఫుల్. థాంక్ యు, నైస్. యా, వాట్ యు వర్ సేయింగ్, 70s ట్రెండ్ స్టార్ట్ అయినప్పుడు మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి 70s లో కూడా, ఆడి బర్మన్ ఎరా అన్నమాట. సో అప్పుడు రాధిక మ్యామ్ గుర్తు చేశారు, ఫిల్మ్ఫేర్ నేషనల్ అవార్డ్ వచ్చిన సాంగ్ అది. ఇంకా మెనీ మోర్. గౌరీ ఏం ప్రెజెంట్ చేస్తున్నారో చూద్దాం. ఏం పాట సెలెక్ట్ చేశారు గౌరీ గారు? వినిపించట్లేదు, వాల్యూమ్ వినిపించట్లా. లేదు, వినిపించట్లా. ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది. మైక్ పెట్టాను, మైక్ ఐ థింక్ ఇట్స్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. నౌ ఇట్స్ గుడ్. ఇప్పుడు వినిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నేను పాడపోయే పాట ఏక్ ప్యార్ కా నగ్మా హై ఫ్రమ్ మూవీ షోర్, 1972 లో రిలీజ్ అయింది. సూపర్, థ్యాంక్ యూ. వినిపిస్తుందా క్రాక్? Thank you.
Thank you so much. Very nice. Thanks, Andy. Chala Baba Iklishtamaina cinema adi. Kani paatlu chala baagunti. Paata malli malli ostune untunda cinema lo. Yeah. Very nice. Thank you. Thank you so much. Next. ఈ పాటలో వయలిన్ వాయించింది వన్ ఆఫ్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ డ్యూయోలో ప్యారీలాల్ గారు. ఆయన చాలా పెద్ద వయలినిస్ట్, ఆయన వాయించారు. మన తెలుగులో కూడా కీరవాణి గారు చాలా పెద్ద వయలినిస్ట్, ఆయన కంపోజ్ చేసిన పాటలు అన్నిట్లోనూ ఆయన వయలిన్ బిట్స్ ఉంటాయి నార్మల్ గా. 70s లో అనుకోవడానికి ఇంకా తేరే బినా జిందగీ సే కోయీ శిక్వా తో నహీ, శిక్వా నహీ, శిక్వా నహీ, శిక్వా నహీ. ఆంధీ ఒకటి. అదే టైంలో మలయాళంలో కూడా పాడారు 70s లో 72లో కదలి చెన్ కదలి అనే ఒక పాట. తర్వాత ఆల్సో ఇట్ వాజ్ ద ఈరా ఆఫ్ ఆడి బర్మన్ అండ్ రాజేష్ ఖన్నా, వాళ్ళ కాంబినేషన్ లో కూడా కోరా కాగజ థాయి మన మేరా లిఖ లియా నామ ఉస్ పే తేరా, అవి హిట్స్. తర్వాత పాకీజా చలతే 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 ముఝే కోయీ మిల్ గయా థా సారీ రాహ చలతే చలతే, అన్ని పాటలు బాగుంటాయి దీనిలో, అన్ని లతా మంగేష్కర్ గారి హిట్స్. సో నెక్స్ట్ మనకి ఎవరు పాడుతున్నారు పద్మ గారి తర్వాత? భాస్కర్ గారు సార్, యు వాంట్ టు గివ్ యువర్ ట్రిబ్యూట్ కపుల్ ఆఫ్ లైన్స్? ప్రశాంతి గారు ఇప్పుడు పాడింది గౌరీ, నెక్స్ట్ నేనండి పద్మ. ఓకే షూర్, గౌరీ గారు ఫినిష్ చేశారు కదా. Sorry to interrupt, Andy. No issues, no issues. Please, so next let me call Padma. Meer select chestunna song Anamika movie nunchi Baahu Mein Chale Aao song andi. Idi kuda yeah, beautiful 70s hit. Please. So thanks a lot, Andy. The first time ee program lo nenu participate cheyadam. Thank you so much for this opportunity. Very nice. Welcome. ట్రాక్టర్ పాడుతున్నాను. సారీ నాయిస్ వస్తుందండి, ఒకసారి చూస్తే నాయిస్ చాలా వస్తుంది. ట్రాక్ వినిపించట్లేదా అండి? ఓకే. ऐसा कोई नहीं करता
कुछ तो कहो दिया हमसे, ऐ कम से कम आज तो खुल के मिलो जरा हमसे। कभी कभी कुछ तो कहो दिया हमसे, ऐ कम से कम आज तो खुल के मिलो जरा हमसे। है रात अपनी जो तुम हो अपनी, किसी का भी हमें डर क्या, बाहों में चले आ, हाँ हमसे सुनो क्या पर्दा, हो हमसे सुनो क्या पर्दा, ये आज का మంచి ప్యాటర్న్ గుర్తు చేశారు, మంచి హిట్ సాంగ్. థ్యాంక్ యూ బాధురి, సంజీవ్ కుమార్, చాలా బాగుంది. 70s సూపర్ హిట్స్ ఇవన్నీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఐ కాల్ అపాన్ శాంతి గారు. అమ్మ ఏం పాట సెలెక్ట్ చేసుకున్నారు? నమస్తే అండి. నేను యాక్చువల్గా మేరేనైనా సావన్ పాద పాడాలనుకున్నాను, కానీ గ్రూప్ లో ఎవరో అడిగారు అనమాట, లిస్ట్ పెట్టారు. అందులో ఫస్ట్ సాంగ్ కాంటోసెక్ ఇచ్చే పెట్టారు గైడ్ నుంచి, సో పాడదామని. ఎప్పుడు పాడలేదు, ట్రై చేస్తాను. గైడ్ అదొక ఇంకొక మైల్ స్టోన్ ఆఫ్ ఎ మూవీ. అటు సినిమా అటు పాటలు అన్ని ఎస్డి బర్మన్ గారు, అద్భుతమైన సంగీతం కదా. మంచి సెలెక్షన్, ప్లీజ్. ఒకసారి ట్రాక్ వినిపిస్తుందో లేదో నాకు చెప్పండి. వినిపిస్తుందండి? Yes, yeah. నా వాయిస్ క్లియర్ గానే ఉందండి? బంధన్ బాంధి పాయ तमन्ना है, आज फिर मरने का इरादा है, आज फिर जीने की तमन्ना है, आज फिर मरने का इरादा है।
जीने की तमन्ना है, आज फिर मरने का इरादा है, आज फिर जीने की तमन्ना है, आज फिर मरने का इरादा है। निकलते देखा है आते मलते मलते, ओ कल के अंधेरों से निकलते देखा है आते मलते मलते, ओ फूल ही फूल जिंदगी बहार है तय कर लिया, आज फिर जीने की तमन्ना, आज फिर मरने का इरादा है, आज फिर जीने की तमन्ना है, आज फिर मरने का इरादा है। थैंक यू, ब्यूटीफुल, थैंक यू। ఈ సినిమాలో వచ్చేసరికి వహీదా రెహమాన్ ని గుర్తు చేసుకోవాలి. పియా తో సే నేనా లాగే రే, నేనా లాగే రే. Beautiful songs. Thanks, Andy. Next, Gayatri Garunara. Yes, I'm here. Vinpistundi anamata? Yes. Meeram present chestunnaru Gayatri Garu. Nenu paadaboye paata Rudali movie nunchi Gulzar gar rachinchina paata. Dil hom hom kare. అవార్డ్ వినింగ్ మూవీ, చాలా అవార్డ్స్ వచ్చాయి ఆ మూవీకి. ఆటలు డింపుల్ కపాడియా. ట్రాక్ పెట్టుకొని పాడుతున్నాను. Thank you.
जिस तन को छुआ तूने, जिस तन को छुपाओ, जिस मन को लागे नैना, वो किस को दिखाओ। Very nice, beautiful song, beautifully presented. Thank you, Gayatri Garu. Thank you so much for the opportunity, Andy. Thank you. Very nice. Alage 80s lo gurtu chesukunte aa trend lo vachina songs anni latest ga silsila okati important kada, Amitabh Bachchan Rekha. Dekha ek khwab to ye silsile hue, tak nigahon mein ye gul khile hue. అవి బాగుంటాయి. తర్వాత మేనే ప్యార్ కియా, ఆతే జాతే హస్తే గాతే, దేఖా తో మేనే మన్ నే సోచా థా మేనే మన్ నే కై బార్. అవి ఒకటి. తర్వాత ఓకే, నైస్ సాంగ్స్ టు రిమెంబర్ టు డెడికేట్ టు ద లెజెండ్. నెక్స్ట్ మనకి ఎవరు వెయిట్ చేస్తున్నారు? కిషోర్ గారు సార్, మీరు రెడీయా సార్? మీరేం పాట సెలెక్ట్ చేసుకున్నారు ఈరోజు? ఐ కాంట్ హియర్ యూ. ఇప్పుడు వినిపిస్తుందండి? ఎస్. ఓకే, జంగ్లీ మూవీ నుంచి ఎహసాన్ తేరా హోగా ముచ్చిపర్. ఇది మేల్ వర్షన్, ఫిమేల్ వర్షన్ రెండు ఉన్నాయి. రఫీ గారి మాస్టర్ పీస్, లతా మంగేష్కర్ గారి మాస్టర్ పీస్ రెండు ఉన్నాయి ఇందులో. అందుకని కన్వీనియంట్ గా సెలెక్ట్ చేసుకున్నాను అన్నమాట. షూర్. एहसान तेरा होगा मुझ पर, दिल चाहता है वो कहने दो मुझे, तुमसे मोहब्बत हो गई है मुझे, पलकों की छांव में रहने दो. एहसान तेरा होगा मुझ पर, दिल चाहता है वो कहने दो मुझे, तुमसे मोहब्बत हो गई है मुझे, पलकों की छांव में रहने दो. एहसान तेरा हो गाओ मुझ पर. तुमने मुझको हंसना सिखाया, तुमने मुझको हंसना सिखाया, रोने कहोगे रो लेंगे अब, रोने कहोगे रो लेंगे
आसुकह मारे वमन करो, बहते हैं तो बहने दो मुझे, तुमसे मोहब्बत हो गई है मुझे, पलकों की छाँव में रहने दो, है एहसान तेरा होगा मुझ पर। चाहे बना दो चाहे मिटा दो, ओ, चाहे बना दो चाहे मिटा दो, मर भी गए तो देंगे दुआएं, मर भी गए तो देंगे दुआएं, उड़ उड़ के कहेगी खाक सनम ये दर्द मोहब्बत, सहने दो मुझे, तुमसे मोहब्बत हो गई है मुझे, पलकों की छाँव में रहने दो, एहसान तेरा होगा मुझ पर, दिल चाहता है वो कहने दो मुझे, तुमसे मोहब्बत हो गई है मुझे, पलकों की छाँव में रहने दो, एहसान तेरा होगा मुझ पर। Awesome, beautiful song. ఈ పాట అనగాని యాక్చువల్గా ఇదే టైప్ లో రఫీ గారు లతా గారు పాడిన ఇంకోటి కూడా గుర్తొస్తుంది, జిందగీ భర్ నహీ భూలేగీ వో బర్సాత్ కీ రాత్ ఏక్ అన్జాన్ హమ్ ఫిర్ ముసాఫిర్ సే ములాఖాత్ కీ రాత్. మంచి సాంగ్ గుర్తుచేశారు సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. ఎస్ అండ్ చెప్పండి. యా థ్యాంక్ యూ వెరీ మచ్, మంచి అవకాశం ఇది లతా గారిని ఇంకోసారి గుర్తు చేసుకోవడానికి, మంచి నివాళి అర్పించడానికి మంచి అవకాశం ఇవాళ. Yes, and we all share the vibes and the energy. Let's stay positive. And I think we have successfully completed the whole list. Prashant gar, meer full song paadaledu, meer madhya madhyalo bits and pieces lo paadaru. Inni modati paadtune unnanu papa, maximum time nene teeskunnattunnanu. I think I'm fine with that, I'm happy. అంటే ఫుల్ సాంగ్ టైం ఉంటే వీలుంటే ఒక ఫుల్ సాంగ్ ప్రెజెంట్ చేయండి. ఇంకా భాస్కర్ కూడా పాడాలి, భాస్కర్ పాడాలి, ఇంకా రఘు పాడాలి. రఘు గారు రెండు లైన్ లేదన్నా, ఇక్బాల్ గారు కూడా ఉన్నారు ఆన్లైన్. ఎనీబడి వాంట్స్ టు ప్రెజెంట్ అ ఫ్యూ లైన్స్? మనోన్ మణి పాడతా అని చెప్పింది. వచ్చారా, జాయిన్ అయ్యారా? యాక్చువల్లీ ఇక్బాల్ మామ కొన్ని లిస్ట్ ఇచ్చారు ఆయన, కొన్ని పాటలు పాడాలి, ఇష్టమైన పాటలు ఫస్ట్ పాట కదా పాడారు. అవును, అది ఒక్కటే పాడారు. తర్వాత ఆయన లాస్ట్ సాంగ్ ఏదో అన్నారు, తర్వాత ఏ సమ్మా ఏదో అంది, రెండు మూడు ఫస్ట్ అందరూ పాడారు. అందరు అయిపోయిందమ్మా, లిస్ట్ అయిపోయింది. మీరు ఏదన్నా ఇంకొన్ని ఫుల్ పాట పాడండి. ఫుల్లా? ఫుల్ ఇది అయితే ఆవిడది మంచి హైలైట్ సాంగ్ ఒకటి ఉంది, జ్యోతి కలష్ చలికే, అది తీసుకుంటాను. ఇది మన లతా మంగేష్కర్ గారు డివోషనల్ సాంగ్స్ ఎవరు టచ్ చేసినట్లేరు, అన్ని మోస్ట్లీ మూవీ హిట్సే పాడినట్టున్నారు. అవే గుర్తొస్తాయి మనకి. పాయోజీమైన వైష్ణవ జనతో అవును, ప్రైవేట్ సాంగ్స్ తీసుకోలేదు అందరు, ఫిల్మ్ సాంగ్స్. యా హలో అండి, అది లాస్ట్ సాంగ్ ఉషా గారు పాడుతున్నారు, రాలేదండి. ఏ పాట సార్?
మహబూబ్ కి మెహందీలో జానే క్యూ లోగ్ జానే క్యూ లోగ్ మొహబ్బత్ కియా కర్తే హై అది కదా జమాన్ అది చాలా దర్ద్ భరీ అది ఇస్ మొహబ్బత్ కితనే దిల్ తోడే कितने घर फूके जाने क्यों लोग मोहब्बत किया करते हैं जाने क्यों लोग मोहब्बत किया करते हैं दिल के बदले दर्द दिल लिया करते हैं जाने क्यों लोग मोहब्बत किया करते हैं तन्हाई मिलती है महफिल नहीं मिलती राहें मोहब्बत में कभी मंजिल नहीं मिलती दिल टूट जाता है नाकाम होता है उल्फत में लोगों का यही अंजाम होता है कोई क्या जाने क्यों ये परवाने यूं मचलते हैं गम में जलते हैं आहे भर भर के दीवाने जिया करते हैं आहे भर भर के दीवाने जिया करते हैं जाने क्यों लोग मोहब्बत किया करते हैं जाने क्यों लोग मोहब्बत किया करते हैं यस वेरी नाइस थैंक्स अम्मा అలాంటి అదే కోవలో సో మెనీ సాంగ్స్ తుచ్చి నారాజ్ నహీ జిందగీ హైరాన్ హూ మై హైరాన్ హూ మై మాసూమ్ సవాలో సే పరేషాన్ హూ మై హో పరేషాన్ హూ మై शीशा हो या दिल हो आखिर टूट जाता है टूट जाता है हर झूठ बोले कौआ काटे काले कौवे से डरियो मैं मायके चली जाऊंगी तुम देखते रहियो मायके चली जाऊंगी तुम देखते रहियो तेरे बिना जिया जाए ना तेरे बिना जिया जाए ना तेरे बिना जिया जाए ना अजी रूठ कर अब कहाँ जाएगा जहाँ जाएगा मन आएगा अजी रूठ कर अब फैली हुई है सपनों की बाहें आजा चल दे कहीं दूर वही मेरी मंजिल वही तेरी राह
आजार चले दे कहीं दूर, मुहे भूल गए सावरिया, भूल गए सावरिया। मुश्किल है, मुश्किल है बहुत मुश्किल, चाहत का भुला देना, चाहत का भुला देना आसान नहीं, लेकिन चाहत का भुला देना, चाहत का भुला देना। हम प्यार में जलने वालों को चैन कहाँ है, आराम कहाँ। हम प्यार में जलने वालों को प्रीत की अंधियारी मंजिल में चारों सियाही, प्रीत की अंधियारी मंजिल में चारों सियाही, आधी राह में लुट जाए इस मंजिल का राही, इस मंजिल का राही। कांटों पर चलने वालों को चैन कहाँ है, आराम कहाँ। हम प्यार में जलने वालों को ओ सजना, ओ सजना, बरखा बहार आई, रस की पुहार लाई, मन हाथ लाई। ओ सजना, बरखा बहार आई, रस की पुहार लाई, अखियों में प्यार लाई। ओ सजना, तुमको पुकारे मेरे मन का पपीहरा, तुमको पुकारे मेरे मन का पपीहरा, मीठी मीठी अग्नि में जले मोरा जियरा। ओ सजना, बरखा बहार आई, रस की पुहार लाई, अखियों में प्यार लाई। ओ सजना। పల్వీస్ ఫ్యూ బ్యూటిఫుల్ సాంగ్స్. ఇంకొకరు ఇప్పుడే జాయిన్ అయ్యారు, మనోన్మణి పాడే ముందు ఒకసారి నేను ఐఎమ్ థ్యాంక్ యూ శాంతకుమారి గారు, నా ఫస్ట్ సాంగ్ మీరు తీసుకున్నందుకు, అండ్ రాధిక్ గారు నా లాస్ట్ సాంగ్ పాడినందుకు చాలా థ్యాంక్స్ అండి. మణి, నీ వీడియో ఆడియో రాలేదమ్మా సార్? ఆడియో జాయిన్ అవ్వు. ఆడియో ఫోన్ లో చూస్తుంది. ఇంకెవరన్నా ఉన్నారా? నేను కాదండి, నేను ఒక చిన్న బిట్ పాడతాను. ప్రశాంత్ గారు ఇప్పటిదాకా ఆవిడ ప్రేయర్ రాలేదన్నారు కాబట్టి నాకు రిక్వెస్ట్ ఏంటంటే ఈ పాట పల్లవి మాత్రమే పాడతాను, తర్వాత ప్రశాంత్ గారు మీరు అందుకొని మిగతా మొత్తం పాడేయండి. నేను కూడా పల్లవి మాత్రం పాడతా. వల్లి నా పేరు పెడతా అంత పెట్టలేదా? ఎవరి పేరు అండి? ఓ అమృత వల్లి, అనంతలక్ష్మి గారు పాడతారు, మీరు పాడండి పోనీ. మీకు పేరు అవసరమా? మీకు పేరు అవసరమా? అనంతమ్మ మీకు పేరు అవసరమా? అత్తమ్మ మీకు పేరు అవసరం, మీరు బొమ్మలేకి వచ్చి పాడేయడమే. అమ్మ పాడండి, నెక్స్ట్ తీసుకుందాం. నేను వస్తాను మీ దగ్గరికి వస్తాను. మీరు రెడీ?
మీరు రెడీగా ఉండండి మనోన్మణి గారి తర్వాత నేను మీ దగ్గరికి వస్తున్నాను. ఆవిడ అయిపోనండి, ఆవిడ అయ్యాక నేను పాడతాను. మీరు తయారుకుంటే పాడేస్తారా? ఓకే, నన్ను పాడమంటారా అయితే? ఓకే, డివోషనల్ రాలేదన్నారు కదా, ఒకటి పాడదామని. గోపాలన్ హారే నిర్గుణ ఔర్ న్యారే, గోపాలన్ హారే నిర్గుణ ఔర్ న్యారే, తుమ్రే బిన్ హమరా కౌన్ నహీ, హమ్రీ ఉల్జన్ సుల్జాఓ భగవన్, తుమ్రే బిన్ హమరా కౌన్ నహీ, తుమ్హే హమరా ఓ సంభాలే, తుమ్హే హమరే రఖవాలే, తుమ్రే బిన్ హమరా కౌన్ నహీ, తుమ్రే బిన్ హమరా కౌన్ నహీ, గోపాలన్ హారే నిర్గుణ వో ప్యారే, తుమ్రే బిన్ హమరా కౌన్ నహీ. హమరీ ఉల్జన్ సుల్జాఓ భగవన్, హమరీ ఉల్జన్ సుల్జాఓ భగవన్, తుమ్రే బిన్ హమరా కౌన్ నహీ, ఓ పాలన్ హారే నిర్గుణ ఔర్ న్యారే, తుమ్రే బిన్ హమరా కౌన్ నహీ, తుమ్రే బిన్ హమరా కౌన్ నహీ. Wishing everybody good luck and good health and all positivity today and onwards. Thank you. Yen baadana venu gar kuda edo marathi paata padta annaru. Venu gar vastara? Nuva amma paata amma amma anan amma wait chestunnaru kada, amman paadamanna aantin paadu attam attama paadin tarata nu paadu. Ananta Lakshmi garu meer video on cheskala attama? Okay. ఆల్రెడీ పాడేశారు, అవలాగా పాడలేకపోతాను నేను. ట్రై చేస్తాను. నిదురలోన గతమునంత నిముషమైన మరచిపోరా, నిదురలోన గతమునంత నిముషమైన మరచిపోరా, కరుణ లేని ఈ జగాన కలత నిదురే మేలురా, నిదుర పోరా తమ్ముడా, నిదుర పోరా తమ్ముడా, ఆ కలలు పండే కాలమంతా కన్నుల ముందే కరిగిపోయే, కలలు పండే కాలమంతా కన్నుల ముందే కరిగిపోయే, లేత మనసు
చిగురుటాశా పూతలోనే రాలిపోయే నిదుర పోరా తమ్ముడా నిదుర పోరా తమ్ముడా రాలి తలిచి కన్నీరు తుడిచి దాతలే కరువాలి తలిచి కన్నీరు తుడిచే దాతలే కరువాయే సారీ కనరారే చింతలోనే జీవిత చితికి పోయిన జీవితమంతా చింతలో చితియాయే నీడ చూపే నెలవు మనకు నిదురయేరా తమ్ముడా నిదుర పోరా తమ్ముడా నిదుర పోరా తమ్ముడా థ్యాంక్స్ లాస్ట్ లో బ్యూటిఫుల్ గా వచ్చింది అసలు చాలా బాగుంది మీరు పాడాలి మీరు పాడాలి పాడితే నిండుగా ఉంది పాట కొన్ని చోట్ల ఆవిడ ఒత్తి పలుకుతారు కన్నుళ్ళు తెరిచి అంటే యాక్సెంట్ వల్ల బాగుందమ్మా థ్యాంక్ యూ మనోన్ మణి రెడీ అయితే ఇద్దరు నేను ఇప్పుడిప్పుడు అనుకొని పాడానమ్మా మరి ఇంకా మావే ఏదైనా అబ్నార్మల్ ఉంటాయి మేము పంపిస్తే నా మాట క్లియర్ గానే ఉందండి ఆడియో చాలా అంటే చాలా డిస్టర్బెన్స్ గా ఉంది ఆడియో వీడియో అందుకే రెండిట్లో పెట్టుకున్నాను వేరే వాళ్ళు కొంచెం బ్యాక్గ్రౌండ్ సౌండ్ అంటే మ్యూట్ చేస్తాను నీరు బానే ఉందమ్మా నేను ఒక అంటే యాక్చువల్గా చాలా కష్టమైంది ఏ పాట సెలెక్ట్ చేసుకోను అని వందల వందల పాటల్లో సో అన్ని కొంచెం కొంచెంగా తీసుకుని ఒక మెడ్లీ లాగా పాడుతున్నా వస్తుంది ఒక 5-6 మినిట్స్ ప్రాబబ్లీ సో ప్లీజ్ బేర్ జుల్మె ఉల్ఫత్ పే హమే లోగ్ సజా దేతే హై జుల్మె ఉల్ఫత్ పే హమే లోగ్ సజా దేతే హై కైసే నాదాన్ హై शोलों को हवा देते हैं कैसे नादान हैं धड़कन धड़कन में तू है समाया हुआ ख्यालों में तू ही तू छाया हुआ आ धड़कन में तू है समाया हुआ ख्यालों में तू ही तू छाया हुआ दुनिया के मेले में लाखों मिले मगर तू ही तो दिल को भाया हुआ मैं तेरी जोगन तू मेरा मीत दोनों मिलकर बनेगी प्रीत तेरे सुर और मेरे गीत जब याद आए तिहारी सूरत वो प्यारी प्यारी नेहा लगा के हारी नेहा लगा के हारी तरफू में गम की मारी रसिक बलमा दिल क्यों लगाया तो
से दिल क्यों लगाया, जैसे रोग लगाया रसिक बलवा, दीपक बगैर कैसे परवाने जल रहे हैं, कोई नहीं चलाता और तीर चल रहे हैं, तड़पेगा कोई कब तक बेआस बेसहारे, तड़पेगा कोई कब तक बेआस बेसहारे, लेकिन ये कह रहे हैं दिल के मेरे इशारे, आएगा 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 आने वाला, आएगा आएगा। दिल को दिए क्यों दुख बिरहा के, तोड़ दिया क्यों महल बना के, दिल को दिए क्यों दुख बिरहा के, तोड़ दिया क्यों महल बना के, आस दिला के ओ बेदर्दी, आस दिला के ओ बेदर्दी, फेर लिखा है नजरिया मुहे भूल गए सावरिया, भूल गए सावरिया मुहे भूल गए सावरिया, भूल गए सावरिया, दिल को चुरा के खो मत जाना राह न जाना भूल, इन कदमों से कुचल न देना मेरे दिल का फूल हो, मेरे दिल का फूल, ये बात उन्हें समझा दे ओ चंदा, मैं उनसे प्यार कर लूंगी बातें हजार कर लूंगी, दम भर जो उधर मुंह फेरे ओ चंदा, मैं उनसे प्यार कर लूंगी बातें हजार कर लूंगी, बिन देखे जिसको प्यार करूं अगर देखूं उसको जा भी दूं, बिन देखे जिसको प्यार करूं अगर देखूं उसको जा भी दूं, एक बात कहो जादूगर ये कौन सा खेल रचाया, मेरा अंग अंग मुस्काया, मेरा अंग अंग मुस्काया, जाने न नजर पहचाने जिगर ये कौन जो दिल पर छाया, मेरा अंग अंग मुस्काया, मेरा अंग अंग मुस्काया, रात को जब चांद चमके जल उठे तन मेरा, मैं कहूँ मत करो चंदा इस गली का फेरा, ओ आ रात को जब चांद चमके जल उठे तन मेरा, मैं कहूँ मत करो चंदा इस गली का फेरा, आना मोरा सैया जब आए, चमकना उस रात को जब मिलेंगे तन मन, मिलेंगे तन मन, पिया तो से नैना लागे रे, नैना लागे रे, जाने क्या हो अब आगे रे, नैना लागे रे, पिया तो से नैना लागे रे, उठे सबके कदम देखो रम पम पम, कभी ऐसा गीत गाया करो,
कभी खुशी कभी गम तररम पम पम हसो और हसाया करो उठे सबके कदम दिखो रम पम पम कभी ऐसा गीत गाया करो कभी खुशी कभी गम तररम पम पम हसो और हसाया करो ला 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 la 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 thank you for the opportunity avakasam ichinaku chaala thanks chaala late entry thank you for accommodating grand finale adi chaala baaga manchi songs yeah medley chesaru very nice okate pick cheskuntu unta idi baagundi idi baagundi idi baagundi em paadalu kashtame రఘు పాడుతున్నావా కట్టేస్తున్నావు ఇంకా చాలా బాగా పాడారండి చాలా ఓల్డ్ సాంగ్స్ అన్ని చాలా మంచి మంచి పాటలు పాడదాం ఒక తెలుగు పాట ఎందుకు రఘు పాడు పాడతాట ముగించేద్దాం రఘు నీ పాటతోటి నేను ఊరికే పల్లె పాడతాలే నేను పాడేదేం లేదు మీద కూడా మీద పాడతాను ముందు అది పాడు మీద ముగించదు ఓకే ఓకే నేను పాడతా ఇది తెల్ల తీర కుత కదిమిత పనలు తిరేనమ్మ అంటే ఎన్నెల్లు మల్లె పువ్వుకు సరిగమగు మగుమ తాకినమ్మ చిట్టముద్దులు అవే తీయని సరగాలుగా ఇలా హాయిగా స్వరాలుగా సన్నాయంటి వయ్యారంలో సాయంత్రాలే సంగీతాలే పూలకు సరిగా గుమగుమ తాకిన జంట ముద్దులు తెల్ల చీర కదిమిత పనలు రెగినమ్మ సందే ఎన్నెల్లు చాలే వైశాఖం తరుముతుంటే అలా వస్తుంది కానీ వైశాఖం తరుముతుంటే నీ ఒళ్ళో ఒదుగుతున్నా ఆషాఢం ఉరుముతుంటే నీ మెరుపే చిదుముకున్నా కవ్వింత నవ్వాలి పువ్వంత కావాలి పండించుకోవాలి బంధమే నీ తోడు కావాలి నే తోడుకోవాలి నీ నీడలో ఉన్న శృంగారమే జాబిల్లి సూర్యుడు ఆకాశంలో నిలిచిన సొగసుల తెల్ల చీరకు తకదిమిత పనలు ఎగినమ్మ సందే ఎన్నెల్లు సిరిమల్లె పూలకు సరిగమఘుమఘుమ తాకినమ్మ జంట ముద్దుల్లో కార్తీకం అకలిసి వస్తే నీ పర్వం అడుగుతున్నా హేమంతం అకరుగుతుంటే నీ అందం కడుగుతున్నా ఆకాశ దేశాన మేఘరాగాలు పలికాయి నా స్వప్న సంగీతమే ఈ చైత్ర మాసాన చిరునవ్వు దీపాలు వెలిగాయి నీ కంట నా కోసమే గిలిగెంతే గీతాలై సింగారానికి సిగ్గులు కలిపిన తెల్ల చీరకు తకదిమిత పనలు ఎగినమ్మ సందే ఎన్నెల్లో సిరిమల్లె పూలకు ఘుమఘుమ తాకినమ్మ సరిగమఘుమఘుమ తాకినమ్మ జంట ముద్దుల్లో అవే తీయని సరాగాలుగా ఇలా హాయిగా స్వరాలుగా సన్నాయంటి అయ్యారంలో యంత్రాలే సంగీతాలే తెల్ల చీర కుత కదిమిత పనలు ఎగినమ్మ సందే ఎన్నెల్లో సిరిమల్లె పూలకు సరిగమఘుమఘుమ తాకినమ్మ జంట ముద్దుల్లో ఆవిడ పాడి రెండే తెలుగు పాటలు ఎందుకు మనం లోటు పెట్టడం ఒకటి తమిళ పాట కూడా రెండు లైన్లు అవకాశం ఇస్తే ఓ బ్యూటిఫుల్ పాడండి வலையோசை கலகலகலவென கவிதைகள் படிக்கது குறு குறு தென்றல் காற்றும் வீசுது சில நேரம் சில 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 என சிறு விரல் படப்பட துடிக்கது எங்கும் தேகம் கூசுது சின்ன பெண் பெண்ணல்ல வண்ண பூந்தோட்டம் கொட்டட்டும் மேளம்தான் அன்று காதல் தீரோட்டும் வலையோசை கலகலகலவென கவிதைகள் படிக்கது குறு குறு தென்றல் காற்றும் வீசுது
சில நேரம் சில 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 என விரப்பட படப்பட துடிக்கது எங்கும் தேகம் கூசுது. தமிழ் தெரிசின வாழ்க்கே டங் ட்விஸ்டர். ஆவிட எல்லாம் மேனேஜ் చేశారు అసలు ఈ లిరిక్స్ ఇంత ఫాస్ట్. షీ ఇస్ జస్ట్ జీనియస్ అంతే. వేణు గారు మరాఠి ఏదో పాడతాన్నారు. వేణు గారు మెసేజ్ మరాఠి రెండు లైన్లు పాడతానని మెసేజ్ పెట్టారు. నేను ఎస్ మీద ఒక రెండు లైన్లు పాడతాను. పడే తల్లి ముగించద్దా నీ పాటతోటి. ఇది ఒక మరాఠీ నాట్యగీ దేమలాగే చంద్రికే వలజి రాగంలో. देमलागे चंद्रिके प्रीति तुझी देमलागे चंद्रिके प्रीति तुझी रान हरिणी देगड़े भीति तुझी देमलागे चंद्रिके प्रीति तुझी मोहगंधा पारिजाता सख्या आ आ मोहगंधा पारिजाता सख्या हासशि कोमेसता प्रीति तुझी रान हरिणी दे गड़े प्रीति तुझी दे मलागे चंद्र के प्रीति तुझी ग प ग स नि स ध स ग ध ग ग स नि ग प नि घ नि नि प ग ग स स घ नि नि ग र द प ग ग स नि द प ग ग प द नि स क सो शि तो शि जीस कैसे चंदना मांगल्यास्तव त्याग ही नीति तुझी रान हरिणी दे गड़े प्रीति तुझी दे मलागे चंद्र के प्रीति तुझी. धन्यवाद. వల్లజీ రాగం, వల్లజీ రాగ లక్షణాలన్నీ ఎంత చక్కగా వినిపించావో, చాలా బాగా వల్లజీ రాగం అంతా బాగా స్వరస్థానాలు అవి చాలా బాగా తెలిసాయి. బాగా పడేవమ్మా. హిందుస్థానీ నేర్చుకుంటున్నావమ్మా? ఆ నేర్చుకుంటున్నానండి. తెలుస్తుంది హిందుస్థానీ పోకడలు మాకు. కళావతి జారుతుంది గొంతులో. కళావతి కర్ణాటకలో వల్లజీ అన్ని స్థానీయులు నేర్చుకుంటారు. తెలిసింది కంపోజిషన్ లో స్వర సంచారం బాగా తెలిసింది క్లియర్ గా. చాలా ఉన్నాయి. జగములనే గోపాలుడే నాసిగలో పూవాయే ఈనాడే వెన్నెలరే ఎంతో చలి. నాకు ఆ పాట గుర్తొచ్చింది. పాడుతున్నా ఆ పాట శివ పూజకు కూడా ఓకే. ఈరోజు ప్రోగ్రామ్ లతా మంగేష్కర్ గారు కమ్ బ్యాక్ లతా మంగేష్కర్ గారిది మరాఠీ సాంగ్స్ అంటే మంచి తను మీద మంచి ఇది గుర్తు చేశారు. యాక్చువల్ గా మంచి చాలా భజన్స్ ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చాలా ఉన్నాయి. ప్రేమ స్వరూప అని మదర్ మీద ఆవిడ ఎమోషనల్ గా ఫీల్ అయి పాడిన పాటట అది. యాక్చువల్ గా మదర్ చాలా బాగుంటుంది. ఆ పాట కూడా నేర్చుకో మీద. ఇట్స్ అ బ్యూటిఫుల్ మరాఠీ సాంగ్, యూట్యూబ్ లో ఉంది. అండ్ సో ఐ థింక్ వి హావ్ కమ్ టు ద ఫినాలే కదా. అందరూ పాడేశారు. ఎవ్రీవన్ హాస్ గివెన్ దేర్ ట్రిబ్యూట్స్.
సో నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి మీ అందరితో మింగిల్ అవడానికి అవకాశం ఇచ్చిన టీమ్ కి ముందుగా థ్యాంక్స్. అండ్ ఇట్స్ ఎ లవ్లీ గ్రేట్ ట్రిబ్యూట్. ఇది ఇది ఒక ఎండ్లెస్ జర్నీ. ఆవిడ ఉన్నంత కాలం ఎలా పాడుకున్నామో ఆవిడ లేరు కాబట్టి ఇంకా ఇప్పుడు డబుల్ గుర్తు చేసుకుంటూ మంచి మంచి పాటలు పాడుకుంటూ ఆవిడని గుర్తు చేసుకుంటూ లతాజీని. ఐ థింక్ యాజ్ లాంగ్ యాజ్ పీపుల్ లవ్ మెలడీ, యునో, వీ విల్ కంటిన్యూ టు లవ్ హర్ సాంగ్స్. ఐ బిలీవ్ అది అలా కంటిన్యూ అవుతుంది. ఆన్ అనదర్ గుడ్ అకేజన్ మనం మళ్ళీ లతాజీ సాంగ్స్ పాడుకొని లెట్ అస్ హ్యావ్ అనదర్ సెషన్ అండ్ ఎంజాయ్, కంటిన్యూ టు ఎంజాయ్ హర్ సాంగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ ఈరోజు అందరూ జాయిన్ అయ్యి మంచిగా మీ మీ పాటల ద్వారా మీ మీ మెడికేషన్స్ కూడా కరెక్టే, అది తప్పుగా వచ్చిన నిజానికి మెడికేషనే, మ్యూజికల్ థెరపీ ప్రెజెంట్ చేసినందుకు థ్యాంక్స్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. ఓవర్ టు భాస్కర్ గారు, ది అడ్మిన్. థ్యాంక్ యూ ప్రశాంతి గారు, ఎంత అద్భుతంగా కండక్ట్ చేశారు. నాకు లతా గారి మీద స్పెషల్ చేద్దాం అనగానే మీరు మీరు సజెస్ట్ చేయగానే నాకు కిభశ్రీ గారితో వెంటనే అన్నమాట అనమాట ఇది ప్రశాంతి గారి హోస్ట్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇట్ వాస్ సో ఎలిగెంట్లీ డన్. మీకు మధ్యలో ఆ పాటల మీద నాలెడ్జ్ కానీ హౌ యూ గ్లూడ్ ఇట్ టుగెదర్, ఇట్స్ వండర్ఫుల్ ట్రిబ్యూట్ టు హర్. సో ఆమె స్పిరిట్ నేషనల్ ఇంటిగ్రేషన్, మన స్పిరిట్ పర్హాప్స్ యూనివర్సల్ ఇంటిగ్రేషన్. మనం ఎక్కడెక్కడో ఉన్నాము, ఏ దేశంలో ఉన్నాము అయినా కూడా వీ ఆల్ యునైట్ ఆన్ వన్ సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే we should all be positive spirited and positive minded. Manaku etuvanti paristhithulu ekkada etla edureina sare mana vaalla kosam mana vaallaki evarki edureina sare manam andaram gettiga unte our thoughts will contribute towards their strength. Adi tappanisariga nammi theerali, adhe annunadam. Let us all be strong spirited for everybody around us. So chedamu alage ee aanandam edaithe ikkada ispiri pattukuntunnamo let's continue to spread that as the endless stream of energy to everybody. Adi chedam chestu veldam alage avanni saadhyam avadaniki kashtapadutunna doctors evaraithe unnaru ma tamudlu lanti vallu everybody that supports them, let us wish them all the success and best. Sir chappadukondam. So with that we'll do a wonderful tribute. Let's do one salute to ది గ్రేట్ లతాజీ. అందరం కలిసి ఒకసారి ఆమెకి నమస్కారం చేద్దాం. ఆమె శివైక్యం చెంది ఉంటారు తప్పనిసరిగా. లతాజీ ఫర్ ఎవర్ థ్యాంక్ యూ, వండర్ఫుల్ ప్రోగ్రామ్. అందరము దీన్ని ఎప్పటికి గుర్తుపెట్టుకునేంత అద్భుతంగా వచ్చింది వాళ్ళ కార్యక్రమం. ఈ ఆనందాన్ని అందరితో పంచుకుంటూ వెళ్దాం. రేపు చక్కటి కథా కళ కార్యక్రమం ఉంటుంది, ముగ్గురు అద్భుతమైన కథకులు వస్తున్నారు. లెట్ అస్ జాయిన్ దట్ ఇస్ అనదర్ గ్రేట్ వే టు స్ప్రెడ్ ద పాజిటివ్ స్పిరిట్ అమంగ్ ద పీపుల్. సో